తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి కూస్త వేటు దూరంలో ఉన్న ఒక వంతెన కుప్పకూలింది. రంపచోడవరం నుంచి దేవీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై ఈ వంతెన ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన గత రాత్రి ముక్కలుగా విరిగిపడడంతో దాదాపు 4 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడం మరియు ఆ సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. వంతెన పునర్నిర్మాణం చేపడితే తప్ప దేవీపట్నం వైపు వాహనాలు వెళ్లే అవకాశం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. Thank you.